నమస్తే అండి, వెల్కమ్ టు సుభాష్ని మిక్సర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే నా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కొత్త రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆ రెసిపీ పేరు ఏంటంటే అరటిపండుతో లడ్డూస్ అన్నమాట, బనానా లడ్డు. చూడండి, నేను వచ్చేసి 4 పీసెస్ తీసుకున్నాను. ఒక బనానా తీసుకున్నాను. ఇప్పుడైతే మనము ఇక్కడంతా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సైడ్ అంతా మొత్తం తీసేసాను. ఇది మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకుందాం. ఈ పండును అయితే కట్ చేసేసుకుందాం, పీల్ తీసేసి కట్ చేసుకుందాం. సరేనా? చూడండి, మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బనానాని కట్ చేసుకుందాం. బనానాను కూడా ఈ విధంగా అరటి పండుని పిసలెక్కను కట్ చేసేసాము. ఇప్పుడు మనము బటర్ వేసుకోవాలి. బటర్ అయినా నెయ్యి ఏదైనా సరే, మీరు ఘీ అయినా బటర్ అయినా వేసి ఒక బాండి తీసుకొని అందులో ఇప్పుడు మనము ఈ బనానా మన అరటి పండు ఉన్నాయి కదా, వీటినైతే ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా మనం వేయించుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. అరటి పండుని మనం ఈ విధంగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. పండు కాబట్టి మనకి త్వరగా మ్యాష్ అయిపోతుంది. మీరు అన్ని రకాల లడ్డు చూసుంటారు, అరటి పండుతో అయితే ఇదే కదా ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ట్రై చేయండి. మనం మొత్తం అరటి పండును బాగా మ్యాష్ చేసుకుందాం. నేను చేసి చూపిస్తాను, ఎందుకంటే తక్కువ అని శబ్దం వస్తుంది. అరటి పండు వేస్తూ ఉంటే వస్తుంది గమగమ అని స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మనకైతే అరటిపండు అనేది ఈ విధంగా మ్యాష్ అయిపోయిందన్నమాట. కొంచెం షుగర్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడ్డ షుగర్ మాత్రం వేసేసుకోవాలండో. షుగర్ని వేసాం కదా, ఇందులో మనం బాగా కలుపుకోవాలి షుగర్ని. అలాగే కొంచెం మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సరేనా? నేనైతే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసం. చూడండి, కొంచెం అంతే, ఒక చిటికెడు. వేసాను కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ను కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాం. కొబ్బరి పౌడర్ వేసుకుందాం. వేసేసాం కదా, మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఒక్క అరటిపండు ఉంది కాబట్టి నేనైతే ఒక్క అరటిపండు వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలా అంటే ఎక్కువ వేసుకోవచ్చు. సరేనా? ఇది మనకు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. మన చపాతీ ముద్ద అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఎంత బాగుందో కదా క్రీమ్ లాగా. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను కొంచెం నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి బటర్ రాసుకున్నాను. బటర్ రాసేసుకొని కాలిపోతుంది ఫ్రెండ్స్, కొద్దిసేపు చల్లారనిద్దాం. తర్వాత లడ్డూలు మనం చుట్టేసుకుందాం. కొంచెం చల్లారింది అబ్బా, ఇప్పటికి కూడా కాలిపోతుంది తల్లి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు చేసేసుకోండి. నాకైతే కాలిపోతుంది, ఇంకా ఉంది ఫ్రెండ్స్. సరేనా, ప్రాసెస్ అనేది ఇంకా ఉంది. నేను కొంచెమే కదా చేసింది. ఇప్పుడైతే మనకి లడ్డూలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దోశ పెనమైనా తీసుకోండి, నాకు తక్కువ కాబట్టి నేను చిన్న కడాయి తీసుకున్నాను. అలాగే గుంత పొంగనాయలు ఉంటాయి కదా, చేసుకుంటాం కదా మనము గుంత పొంగనాయలు. అట్లాంటి పెను ఉన్నా సరే మొత్తం మనము కొంచెం బటర్ వేసేసుకొని మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత మనకు లడ్డూలు ఉన్నాయి కదా, ఈ లడ్డూలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బటర్ని కొంచెం కొంచెం వీటి పైన అయితే పెడదాం. బటర్ని కొంచెం వేసుకొని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. అన్ని వైపులా చక్కగా చూడండి, నేను ఏ విధంగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి నాలుగు వైపులా. ఇది కొంచెం గుంతగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనే ఆ విధంగా ఉంది. ఏమనుకోవద్దు, మీరు వెడల్పు ఉన్న కడాయి తీసుకోండి, అందులో చేసేసుకోండి. సరేనా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనకు లడ్డూలు మొత్తం మనకు బాగా వేగిపోయాయి, అంటే కలర్ అనేది చేంజ్ అయ్యాయి కదా. తర్వాత ఏం చేద్దామంటే, ఒక్కొక్క లడ్డూను తీసుకొని, ఇప్పుడు కోకోనట్ పౌడర్ ఉంది కదా, కోకోనట్ పౌడర్లో వేసేసుకున్నాము ఒక్కొక్క లడ్డుని. మనం కోకోనట్ పౌడర్లో వేసుకొని విధంగా మనం మొత్తం చూడండి, ఎందుకంటే వేడివేడిగా ఉండగానే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చక్క మనకి బటర్ అనేది ఉంటుంది కదా, అందుకు బాగా అతుక్కుంటుంది. చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు. అన్నీ మొత్తం అదే విధంగా చేసుకుందాము. అయితే మనకి ఎంతో చక్కగా టేస్ట్గా యమ్మీగా హెల్తీగా మనకి బనానాతో లడ్డు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంది కదా, చూస్తుంటే నోరూరిపోతుంది. మీకు కావాలంటే ఈ లడ్డును ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా, తర్వాత వచ్చేసి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.